ప్రైజ్ యేసుక్రీస్తు ప్రభువైనసుక్రీస్తునామంలో ప్రతి ఒక్కరికి హృదయపూర్వక హృదయపూర్వకం అందనాలండి ఈరోజు నేను మీతో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఒక మంచి విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశ కలిగి మీ ముందుకు వచ్చానండి ఈ విషయము విన్న తర్వాత మీరందరూ ఖచ్చితంగా బైబుల్ ఎక్కువగా చదవటానికి ప్రేరేపించబడతారు ప్రోత్సహించబడతారనే ఆశతో ఈ మాటలు మీ ముందుకు తీసుకురావటం జరిగింది ఎందుకంటే ఈ విషయం విన్న తర్వాత నేనే చాలా ప్రభావితం అయ్యాను లేదు ఈరోజు నుంచి నేను చక్కగా బైబిల్ చదవాలి ఇంకా ఎక్కువ చదవాలి ఇప్పుడు చదివేదానికన్నా ఇంకా ఎక్కువ చదవాలి అని నేను ప్రేరేపించబడ్డాను మీరు కూడా ఇది వినే మీలో కొద్ది మందికైనా ఈ ప్రేరణ కలిగిద్ది అనే ఆశతో ఈ మాటలు మీ ముందుకు తీసుకొస్తున్నానండి ఇంకా విషయంలోనికి వెళ్దాం అందరూ జాగ్రత్తగా వినండి స్కాట్లాండ్ దేశంలో ఒక భేద కుటుంబంలో ఒక వ్యక్తి జన్మించాడండి ఆ వ్యక్తి తను పెద్ద అయిన తర్వాత క్వారీలో పనిచేయటానికి చేరాడు అలా కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత అతను చక్కగా ఆ పనిలో ఒక నైపుణ్యత సాధించాడు ఆ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఇతను చక్కగా వర్క్ చేస్తున్నారు ఇతన్ని మనం అమెరికా పంపిద్దాము అక్కడ కూడా మన కంపెనీ ఉంది కదా అక్కడ ఇక్కడ ఇతను మంచిగా వర్క్ చేస్తాడు అని అని చెప్పి అమెరికా దేశానికి పంపించడం జరిగింది అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ వ్యక్తి పనిచేస్తూ ఉండగా క్వారీ లో సడన్ గా అనుకోకుండా ఒక బాంబు పేలింది ఆ బాం పేలు ఈ వ్యక్తి తన రెండు కాల్ కళ్ళు అలానే తన రెండు చేతుల్ని పోగొట్టుకున్నాడు అక్కడ ఉన్న వాళ్ళు ఆ సిబ్బంది తీసుకెళ్లి అతని హాస్పిటల్లో జాయిన్ చేశారు కొద్ది రోజులు ట్రీట్మెంట్ జరిగింది ఆ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఆ హాస్పిటల్ స్టాఫ్ వచ్చి ఇప్పుడు నువ్వు కొద్దిగా కోలుకున్నావు నిన్ను చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారా నిన్నెక్కడో వదిలిపెట్టాలి అని అంటే అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడంట నాకు ఎవరూ లేరండి అసలు మా దేశం ఇది కాదు నేను స్కాట్లాండ్ దేశానికి చెందిన వాడిని అని అని చెప్తే ఆ డాక్టర్స్ అవునా అని అని చెప్పి అక్కడ ఉన్న సిబ్బంది ఏం చేశారంటే ఇతన్ని తీసుకెళ్లి ఒక అనాథాశ్రమం తెలుసు కదా ఆ అనాథాశ్రమంలో వదిలిపెట్టారంట ఇంతకీ మీకు ఆ వ్యక్తి పేరు చెప్పలేదు కదా ఆ వ్యక్తి పేరు విలియం మెక్ఫర్స్ అనండి ఆ వ్యక్తి అనాథాశ్రమంలో ఉన్నాడు గానీ ఆయన చాలా వేదనతో ఉన్నాడు చాలా బాధతో ఉన్నాడు చాలా దుఃఖంతో కన్నీళ్ళతో ఉన్నాడు కూర్చొని ఆలోచించుకుంటా ఉన్నాడు ఏంటి నా పరిస్థితి ఇంత దుర్భరంగా అయిపోయింది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఎన్నాలా నేను ఇక్కడ ఉండగాను ఎంతున్నా నాకు ఆదరణ లేదు కదా ఎంతున్నా నన్ను బాగా ప్రేమించే వాళ్ళు నన్ను నన్నుగా ప్రేమించే వాళ్ళు లేరు కదా అని అని చెప్పి కూర్చొని ఆలోచించుకుంటా ఉన్నాడండి ఆయన అట్లా కూర్చొని ఆలోచించుకున్న సమయంలో దేవుని మహాకృపను బట్టి ఆయనకు కొన్ని మాటలు వినిపించినాయి ఆ మాటలు ఏంటో తెలుసా అండి అదొక క్రైస్తవ అనాథాశ్రమం అక్కడ ప్రతిరోజు ఒక పది నిమిషాల పాటు దేవుడి వాక్యాన్ని చదివి వినిపిస్తాడంట ఆ రోజు ఆ వ్యక్తికి అనుకోకుండా మహా మహాకృపను బట్టి ఆ మాటలు వినిపించినాయి అతను ఫస్ట్ ఏంటో అన్నట్లు వాటికి అంతగా చెవి అగ్గలేదు కానీ ఏదో కొంచెం లైట్ లైట్గా లైట్ లైట్ గా ఏంటి వీళ్ళిందో మాట్లాడుతున్నారు అని చెప్పి తర్వాత తర్వాత ఆ మాటలకు చెవియొగ్గినప్పుడు అతను చాలా ఆదరించబడ్డాడు చాలా ధైర్యపరచబడ్డాడు ఆ మాటలు వినడం ద్వారా ఆశ్చర్యకరమైన రీతిలో దేవుని శక్తి అతని తాకిందని ఆ మాటలు అతనికి నచ్చినాయి అతను ఏ పరిస్థితుల్లో అయితే ఉన్నారో ఆ పరిస్థితులకు తగ్గట్టు దేవుడు దేవుడు ఆయనతో మాట్లాడడం జరిగింది అతను చిన్న చిన్నగా చిన్న చిన్నగా ప్రతిరోజు ప్రతిరోజు ఆ దేవుని మాటలు వింటా ఉన్నాడు వింటా ఉన్న క్రమంలో అతను ధైర్యపరచబడ్డాడు అతనికి ఎక్కలేని సంతోషం వస్తుంది ఇంకా తను ఏ పరిస్థితుల్లో ఉన్నారో అతను దాన్ని మర్చిపోతున్నాడు చిన్న చిన్నగా ఆ దేవుడి మాటలు అతనికి సంతోషాన్ని ఇస్తున్నాయి ఆ దేవుని మాటలు అతనికి ఓరటనిస్తున్నాయి ఇస్తున్నాయి ఆ దేవుని మాటలు ఆయన బ్రతకాలన్న ఆశను కలిగిస్తా ఉన్నాయి ఇంకా అలా కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత అతనికి ఆ వాక్యం సరిపోవట్లేదండి ప్రతిరోజు ఒక పది నిమిషాలేనా లేదు నేను ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలి నేను ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలి ఇంకా నేను బైబుల్ చదవాలి అని ఆశతో ప్రార్థించడం మొదలు పెట్టాడు కానీ అతనికి తెలుసు అతనికి కళ్ళు చేతులు రెండు లేవు బైబుల్ చదవాలంటే కళ్ళు కావాలి నాకు కళ్ళు లేవు కదా నేను ఎలా చదవాలి అని అనుకున్నాడు అనుకున్న తర్వాత అతను అనుకున్నాడు ఓకే బ్రెయిలీ లిపి ఉంది కదా అని అని చెప్పి ఒక ఆలోచన కలిగింది కానీ తర్వాత గుర్తొచ్చింది అయ్యో నాకు చేతులు కూడా లేవు బ్రెయిలీ లిపి చదవాలంటే స్పర్శ కావాలి నాకు చేతులు కూడా లేవు ఎలాగా అని చెప్పి కొద్ది దినాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే కన్నీరు విడిచి ప్రార్థన చేశాడండి దేవా వాస్తవాన్ని ఇప్పుడు బ్రతికుండాల్సిన వాడిని కాదయ్యా ఆ బామ్ము పేలుల్లో నేను మరణించాల్సిన వాడిని ఎందుకు బ్రతికించావో బ్రతికించావు కొన్ని బ్రతికించిన వాడివి ఈ అవయవాలు ఏమైనా ఉంచావా అంటే నాకు నీ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడానికి ఏ అవయవాలు అయితే అవసరమో ఆ రెండు అవయవాలు లేకుండా చేసావు కల్లో చేతుల్లో రెండిట్లో ఏదో ఒకటి ఉంటే నేను నీ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించేదాన్ని రెండూ లేకుండా చేసావు కదయ్యా ఏంటి ఇప్పుడు నా పరిస్థితి అని చెప్పి కన్నీడితో ప్రార్థన చేస్తున్నాడు ఇలాగ ఉన్న నా పరిస్థితుల్లో నీ వాక్య వెలుగు నా జీవితంలోనికి వచ్చేటట్లు చేసిన వాడు నువ్వు నన్ను దర్శించిన వాడు నువ్వు ఈ రోజు నేను నీ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడానికి మార్గం చూపించవలసిన వాడిగో నువ్వే ప్రవ్వా అని అని చెప్పి ప్రార్థన చేశాడండి అలా కొద్ది దినాలు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆయన ముందుకు ఒక సంఘటనను తీసుకొచ్చాడు ఆయనకు ఒక విషయం తెలిసేటట్లు చేశాడు అదేంటో తెలుసా అండి ఒక స్త్రీ తన పెదవులతో బైబిల్ని చదవటాన్ని ఆయనకు తెలిసేటట్లు చేశాడు ఆయన చాలా సంతోషపడ్డాడు దేవా నీకు స్తోత్రాలయ్యా నేను అయితే ఎంతో వేదన పడ్డాను నాకు కళ్ళు లేవు నాకు చేతులు లేవు నేను ఎలా చదవాలి అని చెప్పి ఎంతో వేదన పడ్డాను ఇంత వేదనలో ఉన్న నన్ను నువ్వు చూసావయ్యా నువ్వు నన్ను వదిలిపెట్టలేదు ఆ స్త్రీ గురించి నాకు తెలిసేటట్లు చేసావు అని చెప్పి చాలా ఆశతో అక్కడ ఉన్న వాళ్ళ సహాయంతో బ్రెయిలీ లిపిని నేర్చుకున్నాడు ఆ స్త్రీలాగే పెదవులతో స్పర్శిస్తూ బ్రెయిలీ లిపి ద్వారా బైబుల్ చదవటాన్ని నేర్చుకున్నాడు ఎంత ఎంత ఆసక్తితో ఎంత ఆశతో నేర్చుకున్నాడు అలా నేర్చుకొని కొద్ది రోజులు చదువుతున్న తర్వాత మరలా ఒక బాధాకరమైన జీవితం ఒక మరలా ఒక బాధాకరమైన సంఘటన ఆయన జీవితంలో జరిగిందండి అదేంటో తెలుసా ఏ పెదవులతో అయితే ఆయన బ్రెయిలీ లిపి ద్వారా బైబిల్ చదువుతున్నాడు ఆ పెదవులు స్పర్శ కోల్పోయినాయి ఆ బాంబు పేలుళ్ళలో తన కళ్ళు చేతులు పోగొట్టుకోవడంతో పాటు తన శరీరంలో కొన్ని అవయవాలు కొంచెం బలహీనపడ్డాయి ఆ బలహీనపడ్డ అవయవాల్లో ఈ పెదవులు కూడా ఉన్నాయండి కొద్ది రోజులు స్పర్శ బాగానే తెలిసింది కానీ తర్వాత తర్వాత ఆయన చదువుతూ ఉన్నప్పుడు ఆ పెదవులు స్పర్శ వెళ్ళిపోయినాయి మరలా దేవుని సన్నిధికి వెళ్ళి ఏడ్చాడు దేవా ఏంటి నా పరిస్థితి ఏదో ఒక అవకాశం ఇచ్చావు నీ పరిశుద్ధ గ్రంథాన్ని చదవటానికి సంతోషపడే లోపే ఆ పెదవులు స్పర్శ తీసేసావయ్యా నేనైతే ఎంతో ఆశతో ఎంతో ప్రయాసంతో నీ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాను ఎంతో ఇష్టంతో చదువుతున్నాను కదా నీ పరిశుద్ధ గ్రంథాన్ని ఇలాంటి పరిస్థితుల్లో ఏం ప్రవ ఇలా జరిగింది అని చెప్పి గుండెలు వాదుకొని ఏర్చాడండి దేవుని సన్నిధిలో తర్వాత దేవుడు ఆయనకు ఒక ఆలోచన ఇచ్చాడు అయితే స్పర్శ కోల్పోయినాయి కానీ నా నాలుగు ఇంకా పనిచేస్తుంది కదా నా నాలుగుకి ఇంకా స్పర్శ తెలుస్తుంది కదా సరే నేను నాలుకతో బైబుల్ని చదువుతానని చెప్పి ఆయన నాలుకతో బైబుల్ని చదవటం మొదలుపెట్టాడు అలా చదువుతూ చదువుతూ ఉంటే ప్రతిరోజు గంటల తరబడి ఆ బైబుల్ని చదవటం ద్వారా ఏమైందంటే తన నాలుక కొన్నిసార్లు వాళ్ళు తిమ్మిరెక్కిపోయేది అంటే అంటే తన స్పర్శను కోలిపోయేది మళ్ళీ కొంచెం సేపు ఆగి ఆ తిమ్మిరెక్కిన సేపు ఆగి తర్వాత మళ్ళీ చదివేవాడు అలా చదువుతూ చదువుతూ ఉన్నప్పుడు అతని నాలుక స్వెల్ అవటం మొదలు పెట్టింది అంటే అప్పుడప్పుడు వాయటం మొదలు పెట్టింది ఒక వాప అనేది వచ్చింది ఆ నాలుకకి అయినా కానీ అతను వదిలిపెట్టలేదు ఇంకా చదువుతూనే ఉన్నాడు అలా చదువుతూ చదువుతూ ఉండే చివరికి ఏమైంది అంటే ఆ నాలుగు గాయాలయ్యి అప్పుడప్పుడు బ్లడ్ రావటం కూడా జరిగింది ఆ బ్లెడ్ ఆ బైబుల్ మీద పడింది తను చదువుతున్నప్పుడు తన నాలుక నుండి గారు నా బ్లడ్ బైబుల్ మీద చదివింది అయినా ఆయన పట్టుబడి నేను పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి అని చెప్పి బ్లడ్ వస్తున్నా సరే ఆయన నాలుగుతో బైబిల్ గ్రంథాన్ని చదువుతూనే ఉన్నాడు ఇంతకు ఆ వ్యక్తి ఏంటో తెలుసా అండి విలియం మెక్ఫర్సన్ ఇతని గురించి మీరు ఎప్పుడు వినుండరు ఎందుకంటే ఇలాంటి వారి గురించి మనం చాలా తక్కువగా వింటాం ఈయన ఒక భక్తుడండి మీకు తెలుసా అలా నాలుగుతో చదువుతూ చదువుతూ ఆయన ఎన్నిసార్లు చదివాడు తెలుసా బైబుల్ గ్రంథాన్ని నాలుగు సార్లు చదివాడు రోజు కళ్ళు కాళ్ళు చేతులు చదువు జ్ఞానము అన్నీ మనకు ఉన్నాయి కానీ మనం ఒక్కసారి కూడా బైబుల్ గ్రంథాన్ని పూర్తి చేసిన వారిగా లేవండి దేవుడు ఈరోజు మనకు అన్ని అవయవాలు ఇచ్చాడు కానీ మనమైతే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టేస్తున్నాం కానీ ఈరోజు దేవుడు ఏమంటున్నాడో తెలుసా అవయవాలు లేని ఆ వ్యక్తి నాలుగు సార్లు చదివితే నేను నీకు అన్నీ ఇచ్చాను కదమ్మా చదువు లేదా చదువు ఇచ్చాను జ్ఞానం లేదా జ్ఞానం ఇచ్చాను నీకు అవయవాలు లేవా చదవడానికి కళ్ళు లేదా ఇచ్చాను కదా నేను సరే అవి లేకపోతే కనీసం చేతులని ఇచ్చాను కదా ఇవన్నీ నేను నీకు ఇచ్చాను నువ్వు ఎందుకు చదవట్లేదు ఈ రోజు బైబుల్ గ్రంథాన్ని అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు ఈ రోజు మనం ఏం సమాధానం చెప్తామండి చాలా మంది బైబుల్ గ్రంథాన్ని ఎట్లా వాడుతున్నారో తెలుసా అండి మందిరానికి వెళ్ళేటప్పుడు అంటే చర్చ్కి వెళ్ళేటప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళి మరలా చర్చ్ నుంచి రాగాలని ఒక పక్కన పెట్టేస్తారు మరలా చర్చికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు దాన్ని చక్కగా దుమ్ము దులిపి అవసరమైతే ఒక తడి క్లాత్తో తుడిచేసి మళ్ళా చక్కగా తీసుకొని వెళ్ళిపోతున్నారు దీనికి మాత్రమే ఈ రోజు మనం బైబుల్ గ్రంథాన్ని వాడుతున్నాం కానీ ఇది దేవుని మహాపరిశుద్ధ గ్రంథం దీన్ని నేను చదవాలి దీన్ని నేను ధ్యానించాలి దీంట్లో నా దేవుని మాటలు ఉన్నాయి అని ఎంతమంది జ్ఞానం కలిగి ఉన్నారండి మీకు తెలుసా ఈ బైబుల్ మన చేతిలోనికి రావటానికి ఎంతమంది ఎన్ని త్యాగాలు చేశారో తెలుసా ఎంతమంది ప్రాణ చేశారో తెలుసా అండి ఈ బైబుల్ గ్రంథాన్ని రాసిన విలియం కేరీ ఒకసారి బైబుల్ గ్రంథాన్ని రాయటం కంప్లీట్ అయిన తర్వాత బైబుల్ గ్రంథం మొత్తం తగలబడిపోయిందంట ఎంత వేదన పడి ఉంటాడండి ఆయన ఆయన పట్టు విడవలేదు తగలబడిపోయిందిగా పోనీలను లేదు నా దేవుని మాటలు అందరి చేతుల్లోనికి వెళ్ళాలి అనే పట్టుదలతో అతను మళ్ళీ రాసి ఈ రోజు మన చేతుల్లోకి బైబుల్ గ్రంథం వచ్చేటట్లు చేశాడు ఇన్ని ప్రాణ త్యాగాలు ఇన్ని త్యాగాలు కలిగి ఉన్న ఈ ని ఈ రోజు మనం ఎట్లా ఎట్లా చూస్తున్నామండి దీన్ని మనం చదువుతున్నామా కనీసం రోజులో కొద్ది అయినా దీన్ని మనం చదువు నువ్వు అంటావేమో నాకు చదువు లేదు అని చెప్పి దేవుడు అంటున్నాడు చదువు లేకపోతే నేను మరొక అవకాశాన్ని కల్పించాను భక్తులు ఏం చేశారో తెలుసా అండి చదువు లేని వాళ్ళు బైబిల్ చదవలేరేమో అని చెప్పి చదువు ఉన్న భక్తులు బైబుల్ గ్రంథాన్ని మొత్తం చక్కగా ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు చక్కగా చదివి రికార్డ్ చేసి మనకి అందుబాటులోకి తీసుకొచ్చావు ఈరోజు నీకు చదువు లేదేమో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అదొక వంకగా చూపించి నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు చక్కగా భక్తులు రికార్డ్ చేసి పెట్టిన ఆ బైబుల్ నువ్వు విన్నా సరే నువ్వు బైబుల్ని చదివినట్లే లేదు నీకు చదువు ఉండగా నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు ఏమో జాగ్రత్త దేవుడు అంటున్నాడు దీని విలువ నీకు అర్థం కావట్లేదు దీని విలువను తెలిసిన నాడు నువ్వు చాలా బాధపడతావు ఏమండి ఒకప్పుడు వాక్యం అవసరత ఎంత ఉందో ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది ఎందుకో చెప్పమంటారా అంతే దినాల్లో మనం ఉన్నాం రాకడా సంభవాలు మనకు తెలియాలి సాతాను మనల్ని ఎలా మోసగించబోతున్నాడో మనకు తెలియాలి అంతేబద్ధ క్రీస్తు రాకడ ఎట్లా ఉంటుంది అంతే పెద్ద క్రీస్త ఆగమనం ఎట్లా జరిగిద్ది ఆ సమయంలో మనం ఎట్లా ఉండాలి మనం ఎట్లా విశ్వాసంతో ఉండాలి ఇవన్నీ మనకు తెలియాలి అంటే బైబుల్ చదవటం ద్వారానే తెలిసిద్ది ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికి రోజులో ఒక్క అరగంట అయినా కేటాయిస్తున్నామా ఎన్నో పనులు మనం రోజులో చేసుకుంటా పోతున్నామే ఇన్ని పనులు చేస్తూ ఉన్న మనం ఇరవై నాలుగు గంటల్లో ఒక్క అరగంటైనా ఒక్క అరగంట అయినా కనీసం బైబుల్ చదవడానికి మనం వాడుతున్నామా అండి మనం చెప్పే సాకేందంటే టైం లేదండి కుదరట్లేదు నాకెక్కడ కుదిరిద్ది నేను జాబ్ హోల్డర్ని నేను పనికి వెళ్తా ఉన్నాను నేను నాకు ఇంట్లో పనులతో కుదరట్లేదు అని అని చెప్పి ఇట్లా రకరకాల వ్యక్తులు రకరకాల కారణాలు చెప్తా ఉన్నాను కానీ అది కరెక్ట్ కాదు ఎన్ని పనులున్నా సరే దేవుని నేను సృష్టించింది నిన్ను సృష్టించింది దేవుడే నీ సృష్టికర్తకి ఇరవై నాలుగు గంటలు నీకు ఇచ్చాడు నీ సృష్టికర్త నీకు ఆ ఇరవై నాలుగు గంటల్లో ఒక అరగంట దేవుని కోసం కేటాయించలేవా ఆయన మాటలు చదవడానికి ఒక అరగంట నువ్వు కేటాయించలేవా ఒకసారి ఆలోచిద్దాం ఈ రోజు నుంచైనా కనీసం దే రోజులో ఒక్క అరగంట అయినా ఇంకా నీకు వెసులుబాటు ఉంటే ఒక గంట ఇంకా వెసులుబాటు ఉంటే ఇంకా అధిక సమయం ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడానికి మనం వాడదామా ఈ రోజు నుంచి మన జీవితాలు మార్చుకుందామా ఒకసారి ప్రయత్నించి చూద్దాం ప్రార్థన ద్వారా దేవుణ్ణి అడగండి దేవా నీ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలని ఆశతో ఈ రోజు నుంచి నేను అడుగు రాస్తున్నాను ఇది ఆగిపోకుండా నిత్యము సాగిపోయే కృప నాకు ఇవ్వయ్యా అని చెప్పి ప్రార్థనలో దేవుణ్ణి అడిగి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఈ రోజు నుంచి మనం ధ్యానించడం మొదలు పెడదామండి ఆమె